ఇవాల న్యూ ఎక్సీడ్ హై స్కూల్ ఈ మరి దీనికి కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రమౌళి చంద్రమోహన్ వాస్తవంగా రాజకీయంగా నా శిష్యుడు నేను పెద్దలు మా జగన్నాథం గారి శిష్యుని నేను నా శిష్యుడు చంద్రమోహన్ అంటే నన్ను రాజకీయానికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మా సార్ అర్జున్ రావు గారు వారే నన్ను ఫస్ట్ రాజకీయానికి సంధ్య మధునాగల సంధ్య గారు సునీత గారు కౌన్సిలర్ గారు అదే విధంగా కరస్పాండెంట్ శ్వేత గారు తర్వాత రఘురామ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి మీ అందరికీ నమస్సు మజలు తెలియజేస్తూ ముందుగా రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరికీ మరి ఆ శివుడు పార్వతి మరి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఆయుష్ ఆరోగ్యం సిరి సంపదను ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ మరి ఈ న్యూ ఎక్సీడ్ హై స్కూల్ ఏదైతుందో రాబోయే కాలంలో ఇయర్ బై ఇయర్ ఇవాళ 7th 8th 9th 10th తర్వాత కాలేజీ వరకు కూడా మంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నందుకు మీ అందరి తరపున నేను చంద్రమోహన్ ని అభినందిస్తూ రాబోయే కాలంలో మంచి ఎడ్యుకేషన్ అచ్చంపేట నల్లమల్ల ప్రాంతంలో మనకు కావాల్సింది ఏమంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ గుడ్ ఫెసిలిటీస్ అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అందిస్తూ ఇప్పుడే వారు చెప్పారు సిలబస్ సిబిఎస్ సిలబస్ చూశాను ఐసిఎస్ సిలబస్ కూడా దానికన్నా మెరుగైనది అదే విధంగా ఒలింపియాడ్ వీటిలో కూడా ర్యాంక్ 6th అంతేనా 6th ర్యాంక్ రావడం చాలా మంచి శుభపరిణామం మరి నేను మొన్ననే గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ను ఎంయూఎల్ మిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను మన ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ అందించాలా ఎవరైతే పూర్ పీపుల్ పూర్ స్టూడెంట్స్ ఎక్కడ చదువుతున్నారో గవర్నమెంట్ సైడ్ అదే తరహాలో ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిని కూడా ఇదర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ ఈ రెండింటిని పిలిచి వాళ్ళ యజమాన్యాన్ని పిలిచి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ను పిలిచి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మన నల్లమల్ల ముద్దుబిడ్డ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో మంచి ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ మరి ఈ రెండు ఇటు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండింటిని కూడా కొలాబరేట్ చేస్తూ సమన్వయ పరుస్తూ మంచి ఎడ్యుకేషన్ అందించాలి అన్నిటికి మించి చాలా వరకు ఈ కార్పొరేట్ విద్య ఏదైతుందో చాలా వరకు కమర్షియల్ పర్పస్ చూస్తారు బిజినెస్ వైపు చూస్తారు కానీ చంద్రమోహన్ సర్వీస్ మోటో అంటే ఉన్నా లేకుండా ఇప్పుడే నేను మాట్లాడాను ఫీజెస్ ఏ రకంగా ఉన్నాయంటే చాలామంది కొంతమంది కడతారు సార్ కొంతమంది కట్టారు సార్ కొంతమంది బాగానే ఇస్తున్నారు కొంతమంది ఇవ్వట్లేదు ఏది ఉన్నా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ స్కూల్ను నెలకొల్పినందుకు మీ అందరి తరపున నేను మరి ఒకసారి అభినందిస్తూ రాబోయే కాలంలో 100% మా సపోర్ట్ ఉండదు మా సపోర్ట్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ ఇంకేమైనా మీకు ఫెసిలిటీస్ కావాలంటే గవర్నమెంట్ పరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాను మనం చేస్తూ చాలామంది ఇక్కడ ఇంతమంది రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే యాన్యువల్ డేలో మంచి కల్చరల్ యాక్టివిటీస్ ఇప్పుడే మా గురువు గారు మంద జగన్నాథ్ గారు చెప్పారు ఆ చిన్నపిల్లల డాన్సర్ చాలా బాగా చేశారు ఆ వయసులో నడవడమే కష్టంగా ఉంటుంది కానీ ఆ రితం చాలా బ్యూటిఫుల్గా దాన్ని ట్రైన్ చేసినటువంటి టీచర్ నేను అభినందిస్తూ రాబోయే కాలంలో ఇది ముందు ముందుగా మంచి ఇంకా క్వాలిటీని పెంచి మంచి అకామిడేషన్ ఇస్తూ తీసుకుంటున్నా థ్యాంక్ యూ So now I would like to invite our Chandramohan sir. So I request Chandramohan sir to please felicitate our chief guest, special guest, as well as all the guests whoever present on our stage. Now I request our principal madam to honor. And deepest gratitude to you for gracing us with your esteemed presence as the chief guest at our annual day function. Your unwavering support, wisdom and guidance have made this event truly exceptional and we
remarkable. Your remarkable accomplishments, leadership, and dedication have inspired us all. Your presence has not only elevated the event but has also left an indelible mark on our hearts and minds. We are honored to have had the privilege of hosting you and benefiting from your insights. We sincerely acknowledge your work. Others. Your remarkable contribution to us have paved the way for growth and progress, setting an exemplary standard for us all.